హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన రెండు పార్టీల పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో ఉండడం మనం చూస్తున్నాం. సార్, తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసిపోతుందంటూ కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. అటు ఏపీలో చూసుకుంటే వైసీపీ పార్టీ కూటమిలో చేరబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. సార్, మరి వార్తల పైన అంటే నిజంగా కలిసిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ ఏమో కేటీఆర్ గారు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా అది ఇంకా అందరిలో కూడా నమ్మేట్టుగా కనిపించట్లేదు. సార్, మరి ఇప్పుడు అక్కడ వైసీపీ కూటమిలో చేరబోతుందా, ఇక్కడ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందా, మీరేం చెప్తారు సార్? ఇది ఒక విధంగా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రులకు గడ్డు సమస్య. వీళ్ళిద్దరూ ఒకసారి విజయ్ కేతను ఎగరేశారు, ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, వేల కోట్లు తర్జుమా చేసుకున్నారు, వారి వ్యక్తిగత స్వార్థాలు తప్ప ప్రజలను పట్టించుకోలేదు. ఇద్దరు కూడా చాలా బాగా వెనకేసుకున్నారు, చెయ్యి అని తప్పు మీద తప్పు చేసేసారు, అదే బాధ. అందుకే ఈరోజు కవిత జైల్లో కూర్చుంది. ఇప్పుడు కవితని జైల్లోంచి ఇప్పించుకు రావడం అన్నది ఆయన ముఖ్య కర్తవ్యం అయిపోయింది. కానీ కవితను విడిపించుకొని వచ్చినట్టయితే ఎలా విడిపించుకొస్తాడు? లా, ఇప్పుడు లా ఉంది, సుప్రీంకోర్టు ఉంది, దాని తాలూకు స్టాండింగ్ గార్డర్స్ని పూర్తిగా అధిగమించి వస్తాడా అన్నది మేధావుల తాలూకు ఆలోచన. దానికి ఆల్టర్నేటివ్ ఏముంది? ఒక పాలకపక్షం ఏదైతే ఉందో దాంతో బీజేపీ పార్టీ పాలకపక్షం అంటే గవర్నెన్స్ వాళ్ళదే కదా, వాళ్ళతో సన్నిహితంగా ఉన్నట్టయితే ఆ పార్టీని విలీనం చేసినట్టయితే రావచ్చు అని ఎవరో సలహాలు ఇచ్చి ఉంటారు. ఎందుకంటే అది ఒకటే మార్గం కనిపిస్తుంది, లేకపోతే ఇంకా ఎన్నారైనా చెప్పకూడదు, తిన్నవి తప్ప మార్గం లేదు. ఇంత బతుకు బతికి ఇంటర్నల్ తెచ్చినట్టేమో ఈయనకేటంటే సొంత కూతుర్ని కేసుని పరిష్కరించే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఉద్యమం నేత కదా, ఆయన పేరంతా భారతదేశంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి. తెలంగాణ జాతి పిత అని ఎవరు పేరు పెట్టారో ఆయనే పెట్టేసుకున్నాడు మొత్తానికి. మరి ఎలా తెలంగాణ జాతి పితకి ఉండవలసినటువంటి సామర్థ్యం ఎంత? ఓ రాష్ట్రం ఉందంటే ఇంకో రాష్ట్రాన్ని అంటే శాసించే సామర్థ్యం ఈయనకి ఉండాలి. ఈయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే తండ్రి రాజశేఖర రెడ్డి ఆస్తులు ఉన్నాయి, తాతల ఆస్తులు కలిసాయి, ఈయన తండ్రి ఎంత సంపాదించాడు, అంతకు మించి బిహైండ్ కట్టిన ఉంటుండే సంపాదించాడు, ఆయన మాట వేరు. కేసీఆర్ అలా కాదు కదా, నిన్న కాక మొన్న 1000 రూపాయలు అద్దెకున్నవాడు ఈరోజు 1000 కోట్లు 1000000 కోట్లు అంటే జనాలకు కాదు, ముందు అధికారుల కాళ్ళలో పడతారన్నమాట. ఇవన్నీ అధికారులకు తెలియనటువంటి భాగవతాలు కాదు. కేసీఆర్ ఎంత అవినీతి చేశాడో వాళ్ళ తాను సెక్రటరీస్ చెప్పుకున్నారు, రాష్ట్రకి వాళ్ళ తాలకి అడ్వైజరీ కమిటీ చెప్పుకుంది, వాళ్ళ తాలూకి అకౌంట్స్ ఆడిటింగ్ కమిటీలో ఉంటారు కదా సభ్యులు, వాళ్ళు చెప్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి తాలూకు గుట్లన్నీ ఎవరో ఎప్పటో లేదు, వాళ్ళ తాలూకు ముఖ్యమైనటువంటి ఉన్నారు కదా. మొన్న ఎవరో పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్పీ స్థాయి పోలీస్ ఆఫీసరు, సార్ వివేకానంద సైడ్ మొత్తం నదరు ఉంది సార్ అన్నాడు. అయితే ఇవ్వయ్యా అన్నమాట, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఆ ఫైలు తీసుకొని వెళ్ళకపోవడం వీళ్ళు పొరపాటు, కానీ కావలసిన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ మోదీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసేది లేదు. ఎంతో అంతో మొత్తం అక్కడ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా సాయిరెడ్డి వెళ్ళాడు, మంత్రణాలు సాగించింది కానీ బేరసారాలు పెట్టుకుంది కానీ ఆయనే. ఇప్పుడు సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నమ్మడు, జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డిని నమ్మడు, వీళ్ళ మధ్య ఓటాలు కూడా ఉంది. అలాగే సజ్జల్ని జగన్మోహన్ రెడ్డి నమ్మడు, సజ్జన్ కూడా మనస్ఫూర్తిగా ఆయన పనిచేయడు, ఆయనకి అంత పెద్ద ప్రమోషన్ కూడా ఎవరు ఇవ్వరు, ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కానీ విజయసాయి రెడ్డి అలా కాదు, ఆర్థిక నేరాలతో ముడిపెట్టుకుని ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈయన బయటపడాలంటే ఒకే ఒక మార్గం కనబడుతుందని పెద్దలు పండితులు చెప్పుకుంటారు. మనం
ఈ కూటమిలో కలవడం కాదు, ఇండియా కూటమిలో కలుద్దామని. అర్థమైందా? మన రాహుల్ గాంధీతో కలిస్తే వాళ్ళకి వాళ్ళతో పోట్లాడవచ్చు, పోట్లాడి మన పనులు మన పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. చెప్పినట్టయితే మరి ఇంకేం కలిసిపోవచ్చు కదా? కలిసిపోతే రాహుల్ గాంధీ ఈ అంటే అప్పుడు వాళ్ళ తాలూకు ఊరి అవినీతి అక్రమాలు ఆ కేసుల నుంచి తప్పించేస్తాడా? అంత సామర్థ్యం ఉందా? పైగా ఎప్పుడైతే రాహుల్ గాంధీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకున్నావో ఆ మరుసటి క్షణం నువ్వు తీహార్ జైల్లో ఉంటావు. బీజేపీ పార్టీకి బద్ధ శత్రువు అయిపోతావు కదా. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి. ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజే ఇక్కడ తెలంగాణలో బీజేపీ పార్టీలో విలీనం చేస్తామని కేసీఆర్ అంటున్నాడు. విజయశాంతి మిగతా తెలంగాణ ఉద్యమ నాయకులంతా దుమ్మెత్తి పోస్తున్నావు. ఇది బీఆర్ఎస్ నీ జాగీరా, నీ పార్టీ నిజేమధికారం ఉందయ్యా. సమస్త 4 కోట్ల తెలంగాణ ప్రజల హక్కు తెలంగాణ పార్టీ. బాగానే ఉంది, వెళ్ళిపోయి తెలంగాణ భవన్ నాదంటే మరీ బాగుంటుంది. వాళ్ళు తెలంగాణ ప్రజల రక్తం, తెలంగాణ ప్రజల హక్కు, దాని గురించి నువ్వు మాట్లాడద్దు. ఆ పార్టీని విలీనం చేసేటువంటి అధికారం లేదుగాక లేదని ఇది పరిస్థితి మాట. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడుతున్నారు, కానీ ఎవరు వాళ్ళు ఏం చేయటం లేదు. ఓకే, తప్పు మీద తప్పు చేస్తున్నారండి. ఈ తప్పుడికి అన్నిటికీ కూడా కోర్టు ముందు సంజాయిసి ఇచ్చుకోవాలి. ఒకరు మీరు పవర్లో ఉంటే మాత్రం ఇంత ప్రెజర్ ఉండదు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారనుకోండి, మీ సహాయం వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళ సహాయం మీకు అవసరం ఉంటుంది. గనక ఇది అవసరం కనుక చెప్తున్నాను. సార్, ఇరుపక్షాల నుంచి కూడా అంటే వాళ్ళేమో ఖండిస్తున్నప్పటికీ విస్తృతంగా ఇటువంటివి ప్రచారం చేస్తూనే ఉన్నారు సార్. అంటే అటు వైసీపీ వైపు నుంచి కానివ్వండి, బీఆర్ఎస్ వైపు నుంచి వాళ్ళు ఖండిస్తున్నప్పటికీ కూడా ఆ రూమర్స్ అనేవి ఆగట్లేదు. రూమర్స్ అన్నది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు రాజకీయాల్లో డిజిటల్ మీడియా అన్నది ఒక భాగం అయిపోయిందండి, చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. మీరు ఎంతైనా ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారో అప్పుడే దాని తాలూకు ఆ స్థాయిని కోల్పోయింది. ఒక ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారడంతో తన ఉనికిని కోల్పోయింది కదా. టీఆర్ఎస్ అంటే అది ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ అంటే భారతీయ జనతా భారతీయ రాష్ట్ర సమితి కోల్పోయింది కదా. అందువల్ల మనం ఆలోచించింది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. వీళ్ళు ఎంత ప్రోగ్రెసివ్గా పనిచేస్తున్నారో ప్రెస్ని అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయించి అంటే తిరిగి సమాధానం చెప్పగలుగుతున్నాడు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్పినప్పుడు కూడా ఆ అబద్ధాలు నిజమేనేమో అన్నంత భ్రమలో ఆయన మేనేజ్ చేస్తున్నాడు.